ఇండియాతో దోస్త్ మేరా దోస్తని పాట పాడేందుకు డ్రాగన్ కంట్రీ చైనా ఒబలాట పడుతోందా భారత్తో స్నేహ గీతం ఆలపించేందుకు సిద్ధమవుతుందా లేక భారత్ వెనుక గొయ్యి తీయడానికి రెడీ అవుతుందా వరుసగా డ్రాగన్ కంట్రీ భారత్కి అనుకూల కథనాలు ఇండియా అనుకూల విధానాలు ఎందుకు అవలంబిస్తోంది ఆ దేశం ఇండియాతో చెలగాట మాడడానికి రెడీ అవుతుందా సాధారణంగా చైనాలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఆ దేశంలో రాకాశీ మహమ్మారితో వేలాది మంది ప్రజలు చనిపోతేనే దానినే కవర్ చేసుకుంది బయట ప్రపంచానికి చీమంత కూడా సమాచారం బయటకు రానివ్వలేదు దీంతో చైనా అంటేనే చీకటి దేశం అనే ప్రచారం మరింత ఊపందుకుంది అలాంటి చైనా ఇటీవల వరుసగా భారత్కి పాజిటివ్ సంకేతాలు పంపుతోంది ముఖ్యంగా బుధవారం నాడు చైనా ప్రతినిధి సున్ విడోంగ్ సంచలన వీడియో రిలీజ్ చేశారు ఈ సంవత్సరం జూన్ పదిహేడున భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ఘటనను చైనా ప్రతినిధి సున్ విడోంగ్ చాలా చిన్నదైనదని అభివర్ణించారు ఇది అవాంఛనీయ ఘటన అని ఇరు దేశాల ఘనమైన చరిత్రలో అతి చిన్నదని విభేదాలు పరిష్కరించుకొని ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు జూన్ పదిహేను నాటి గాల్వన్ ఘటనను గుర్తు చేసుకున్న ఆయన ఇది జరిగి ఎంతో కాలం కాలేదని ఇటీవలే జరిగిన దురదృష్టకర ఘటన అని వ్యాఖ్యానించారు సరిహద్దులో చైనా కానీ ఇండియా కానీ దీన్ని ఆహ్వానించలేదని దీనిని ప్రస్తుతం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అభిప్రాయపడ్డారు తాము ఇండియాను ప్రత్యర్థిగా చైనా చూడడం లేదని సేమ్ టైం భారత్ నుంచి చైనాకి ముప్పు ఉందని భావించడం లేదని సుండోంగ్ ప్రకటించారు ఈ వీడియోతో ఇండియా షాక్ అయింది చైనా ఏదో కుట్రకు తెరలేపుతోందని లెక్కలు కట్టింది దాని నక్క జిత్తులు అలాంటివి ఇప్పటిదాకా ఆ దేశం వేసిన ఎత్తులు జిత్తులతో ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంది డ్రాగన్ నిన్న ఇండియాతో స్నేహహస్తం కావాలని మాట్లాడిన డ్రాగన్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎరవేయాలని భావించినట్లుంది ప్రధానికి అనుకూలంగా ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టీవీ సంచలన కథనాలు డెలివరీ చేస్తోంది ఇండియాలోనే కాదు చైనాలో సైతం మోదీ గాలి వీస్తోందని తెలిపింది తన కథనంలో ఈ పత్రిక ఈ సంచలన విషయాన్ని సాక్షాత్తు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెలువరించింది మోదీని అభిమానించే చైనీల సంఖ్య ఎక్కువ సంఖ్యలోనే ఉందని ఆ పత్రిక పేర్కొంది దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని వెల్లడించింది చైనాలో ఉండే నేతల కంటే మోదీకే ఈ దేశంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని ఈ కథనంలో రాసుకొచ్చింది గ్లోబల్ టైమ్స్ చైనాలో యాభై శాతం మంది ప్రజలు స్థానిక పాలకుల పట్ల అనుకూలంగా ఉన్నారని ఇదే సమయంలో మరో యాభై శాతం మంది మోదీ విధానాలను నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఇదే సమయంలో చైనీల మనసులోని భావనను కూడా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది చైనా వ్యతిరేక భావన డెబ్బై శాతం మంది భారతీయుల్లో ఉందని తెలిపింది ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోయాయని ముప్పై శాతం మంది చైనీలు అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది మొత్తం మీద గత రెండు రోజులుగా చైనా వ్యూహం మార్చినట్లు అర్థమవుతోంది అయితే ఇండియాని పక్కదారి పట్టించడానికి రెడీ అవుతోందా లేక నిజంగానే స్నేహ గీతం ఆలపిస్తోందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుంది భారత్ దీనిపై ఆరా తీయాలని నిఘా వర్గాలకు సంకేతాలు ఇస్తోంది భారత్ మరి రెండు దేశాల మధ్య ఘర్షణలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో తెలియని పరిస్థితి